వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విజయవాడలో సచివాలయ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వాలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు 10,000 జీతం ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. వాలంటీర్లు రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి 5,000 రూపాయల వేతనం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పూర్తిగా విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆందోళన బాట పెట్టారు. అమ్మ చెప్పండి, ఎందువల్ల ఆందోళన బాట పెట్టారు? మాకు శాలరీ సరిపట్టలేదండి. ఫస్ట్ లో మేము జాయిన్ అయిన కొత్తలో అంత డేటా ఇవ్వడం మాకు అంత ముఖ్యంగా అనిపించలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది, ప్రతి సెక్రటరీకి మా డేటాను అడుగుతున్నారు. మార్నింగ్ 8 గంటలకు వస్తే సచివాలయం, నైట్ 8 అవుతుంది వెళ్ళేపాటికి. ఇంటికి వెళ్ళడానికి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. ఒక్క డేటా కాదు, ఇప్పుడు మేము వేస్తుంది ప్రతి డేటా అడుగుతున్నారు. పల్స్ పోలియో డేటా కూడా ఇమ్మని మమ్మల్ని అడుగుతున్నారు. మా జీతాలు పెంచాలి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, మాకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం ఈ రోజు అంటే గతంలో ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఇదే ఇంతవరకు ఎవరికి చేయలేదండి. అంతేగాని ప్రభుత్వం మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక అమ్మాయికి మా దాంట్లో పింఛన్ ఇచ్చేటప్పుడు కుక్క కరిసింది. అయినా సరే మేము ఎన్నోసార్లు చెప్పాం సార్, మాకు 4 గంటలకి మమ్మల్ని లేపుకెళ్తున్నారు. అయినా సరే మేము వస్తున్నాం. అయినా మాకు బాధ్యత లేదు, ఈ అమ్మాయి కరిసింది కుక్క. అయినా చెప్పాం కరిసిందండి. అర్ధరాత్రి 4 గంటలకి 3 గంటలకి కూడా వెళ్ళి ఫంక్షన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఒక రోజు నైట్ పూట వెళ్తే అక్కడ ఎక్కువ కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఆ విషయాలు ఎవరు పట్టించుకోరు. మా జీతాలు పెంచమని ఎన్నిసార్లు అడుగుతున్నాం, ఆ జీతాల గురించి ఎవరు స్పందించట్లేదు. కరోనా టైంలో కూడా మేమే ముందున్నాం అన్నిట్లోనూ. మాకు నిజంగా చెప్పాలంటే మాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది మాకు జగన్ గారు అండి. మేము జగన్ గారికి వ్యతిరేకం కాదు. మాదేంటంటే బాధ, ప్రతీది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేము ప్రతి ఒక్క పని మేమే చేయాలి. సెక్రటరీస్ ఓన్లీ సచివాలయంలో కూర్చుంటారు అంతవరకే. కానీ మేము ప్రజలకి మధ్యలో సచివాలయకి మధ్యలో ప్రతి ఒక్క పథకాన్ని మేమే తీసుకెళ్తున్నాం. కానీ మమ్మల్ని పార్ట్ టైంగా తీసుకున్నారు, 3 గంటలు అని చెప్పారు. కానీ 3 గంటల్లో ఎప్పుడు మేము జరగలేదు. మా పనే కాదు, కేవలం సెక్రటరీస్ వర్క్ కూడా మేమే చేస్తున్నాం. అయినా కానీ మాకు 5,000తో ఎలా సరిపోతుందండి? కూర్చున్న సెక్రటరీలకేమో 15,000 జీతాలు, నిన్నగాక మొన్న వచ్చిన డ్రైవర్లకేమో 21,000 జీతాలు చేశారు. మేమేంటంటే అడుగుతున్నారు, జగన్ గారు అభిమానిగా మాట్లాడుతున్నా, జగన్ గారు అండి ఈరోజు మీ గురించి మేము ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటున్నాం మాకు ఉద్యోగం ఇచ్చినందుకు. అలాగే మా యొక్క బాధ వేదన మీరు గ్రహించి అంటే పిల్లలు అన్ని పనులు వదులుకొని అర్ధరాత్రినిగా అపరాత్రినిగా ఎవరు ఏ సెక్రటరీ ఏ వర్క్ చెప్తుంటే ఆ వర్క్ని మేము చేసి మీకు అందజేస్తున్నాం, ప్రజలకు అందిస్తున్నాం. అలాంటప్పుడు మా యొక్క వేతనం ఇది కరెక్టేనా, ఈ 5,000 జీతం కరెక్టేనా అనేది మీ దృష్టికి ఒకసారి తీసుకొని నిజమైన వేతనాన్ని, పనికి తగ్గ వేతనాన్ని మాకు ఇవ్వాల్సిందిగా, అలాగే ఉద్యోగ భద్రతని మాకు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నామండి. విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికైతే ప్రయత్నించారు, వాళ్ళని ఇప్పటికే పోలీసులు కొంత అడ్డుకోవడం జరుగుతుంది. మరో పక్కన ఈ పరిస్థితిని ఏ విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో యాకూబ్, విజయవాడ నుండి. ప్రభుత్వానికి పట్టుకొమ్మలైన గ్రామ వార్డ్ వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనిటీ ఆఫ్ ఏపీ వాలంటీర్లు సీఎం సొంత జిల్లా కడపలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున వాలంటీర్లు ధర్నాలో పాల్గొని న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాలనంటూ మా వాలంటీర్లందరూ పనిచేశారు. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలు అడ్డ పెట్టి పనిచేసినారు ప్రజల కోసము. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్నొచ్చిన డీలర్ షాపు రేషన్ షాపు డ్రైవర్లకు 21,000 చేశాడు. ఎండిఓ ట్రక్కులకు 21,000 అమౌంట్ చేశారు. కాబట్టి మాకు వాలంటీర్స్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి కనీస వేతనం, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని చెప్పి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము.
ముందుగా మన జగనన్న ఏంటంటే ముందుగా అన్నిట్లో లేడీస్ ముందుండాలని చెప్పి మా లాంటి నిరుద్యోగులకి ఇంట్లోనే పరిమితం కాకుండా ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యోగాలు ఇచ్చిన వెంటనే కూడా మాకు ఇంకా శాలరీ పెంచుతారులే అనుకుంటూ మేము ఉన్నాము. చిన్న పసిపిల్లలు బడికి పోవడానికి జగన్ మామయ్య ఉన్నానంటూ 15,000 వాళ్లకు అండగా నిలబడ్డాడు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను ఆశ్రయిస్తానని చెప్పి వాళ్లకు ఇచ్చాడు. అట్లాగే మాకు కూడా ఏదో ఒకటి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఆడపిల్లలు అన్నకు తండ్రికి బాబాయ్కి చెప్పుకుంటారు. అదేవిధంగా మా జగనన్నకు మేము చెప్పుకుంటున్నాము. మేము జగనన్నని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మాకు శాలరీలు పెంచాలని. ఇది ఏ ఉద్దేశంతోనూ చేయడం లేదు, చిన్న రిక్వెస్ట్ మాత్రమే. మేము ఈ మా బాధ